హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. విమానంలో బాంబుందని ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడంతో అధికారులు విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో నిలిపివేశారు. విమానంలో బాంబుందని అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగిన మత్తులో విమానంలో బాంబు ఉందని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. విమానంలో బాంబు ఉందని ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడంతో అధికారులు విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో నిలిపివేశారు. విమానంలో బాంబు ఉందని అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగిన మత్తులో విమానంలో బాంబు ఉందని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. యామిని ఒక తాగుడుబోతు కాల్ ఏదైతే అధికారులను పోలీసులను పరుగులు పెట్టించింది. హైదరాబాద్ నుంచి కోల్కతాకు వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో ఒక వ్యక్తి, చెన్నైకి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అయితే విమానం టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో అతను పోలీసులకు ఒక ఫోన్ కాల్ చేయడం జరిగింది. చెన్నై నుంచి కోల్కతా వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో బాంబు ఉంది అంటూ అతను పోలీసులకు చెప్పడంతో విమానాన్ని, కోల్కతాకు వెళ్లేటువంటి విమానాన్ని చెన్నైకి తరలించారు. చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని రకాలుగా తనిఖీలు చేసినప్పుడు కూడా అందులో బాంబు లేదని తేలడంతో ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తి గురించి ట్రేస్ చేశారు. అయితే ఆ ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తి అదే విమానంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాగిన మత్తులో తాను కేవలం జోక్ చేయడం కోసమే ఈ ఫోన్ కాల్ చేసినట్టుగా అతను పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో అతడు చెన్నై పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే విమానాన్ని మరి కాసేపట్లో చెన్నై నుంచి కోల్కతాకు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. యామిని, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.